పెరిగిన రద్దీ అవసరాల దృష్ట్యా సిద్దిపేటలో నూతనంగా మోడల్ బస్టాండ్ను నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. నేడు ఆయన విస్తర పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రాజుతాండాలో 2014లో ఛత్తీస్గఢ్ మందుపాతర పేలుడు అమరులైన జవాన్ నరసింహనాయక్ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. 2014లో నా కొడుకు చచ్చిపోయాడు. ఈ ముగ్గురు బిడ్డలు ఉండే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఇక నాకు ఉన్న ఒక కొడుకు చచ్చిపోయాడు. ఈ టేట్ గవర్నమెంట్ ఏం సాధించలే. మా ఎమ్మెల్యే సాబు సతీష్ కుమార్ వచ్చి జవాన్ పేరు మీద రోడ్డు బిడి రోడ్ తెత్తా అని చెప్పి తేలేదు. అది మన ఇండియా కలెక్టర్ దగ్గరే అప్లికేషన్ పెట్టిన ఆ రోడ్డు జవాన్ పేరు రాస్తానని అది కూడా అది ఇస్తామని అంటారు. అది చేయలేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ 5 పైసల పని కూడా చేయలేదు. ఏ ఉన్న కొడుకు దేశకి వస్తే జాకే జాంది ఇదియా. మంత్రి లేదు, ఏది లేదు. హరీశ్రావు పిలిచి మా బాబుకు దోనోకు ఒక్కొక్క సాల్వ మాత్రం మీద వేసిండు. అంతే ఖాళీ కాండవ టాంగ్ బండ కాడ కొడుకు పేరు మీద బళ్ళా ఒక లైబ్రరీ పెట్టియాలన్నప్పుడు అది రాసుకొని పోయిర్రు. అదొకటి ఉన్నది. పెట్రోల్ పంపు లైసెన్స్ ఇస్తామన్నది అది అప్లై చేస్తుంది. అది మన ఈ జవాన్ పేరు మీద ఈ రోడ్ ఒకటి పంచగుట్ట వెళ్ళాలి. అలా నా చిన్న బిడ్డకు నాకు దత్తపుత్రం తీసుకున్నా కొంచెం ఏ చిన్నగా అయినా కానీ గవర్నమెంట్ ఇంత జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతులు కోసిన పంటను రోడ్లపై పోస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా ఎవరైనా పోసినచో నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేస్తామని నగనూర్ మండలం రాజగోపాల్పేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. నగనూర్ మండల ప్రజలకు రాజగోపాల్పేట ఎస్ఐ సూచన ఏమనగా, ప్రస్తుతం పంట పొలాలన్నీ కోత దశలో ఉన్నాయి. చాలా కొన్ని గ్రామాలలో కోతలు కోయడం కూడా జరుగుతుంది. అయితే మన మండల పరిధిలో కొన్ని గ్రామాలలో రైతులు కోసిన పంటలని రోడ్లపైన ఆడపోయడం జరుగుతుంది, కుప్పలుగా పోయడం జరుగుతుంది. దీనివల్ల వాహనదారులకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా కొంతమంది అటు కుప్పలకి ఆరపోసిన ధాన్యంపై జారిపడి గాయాల పాలు కావడం జరిగింది. అందువలన ఈసారి కోతలు కోయడానికంటే ముందుగానే ప్రతి ఒక్కరికి సూచించడం ఏంటంటే, మీరు కోసిన పంటని మీ పంట పొలాలను ఆరబెట్టుకోండి. అంతే తప్ప వాహనాలు వెళ్ళే రహదారులపైన విలేజ్ దారులపైన పోయడం వలన చాలామంది బైక్పై వెళ్ళేవారు, మిగతా ఆటోలలో వెళ్ళేవారు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. ఈసారి ప్రతి ఒక్కరికి ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ఏమనగా, మీరు రోడ్లపైన ధాన్యం ఆరబోయవద్దు అని చెప్తున్నాము. ఒకవేళ మీరు అలా
ధాన్యం మారపోసినట్టు కనబడితే మేము చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వాహనదారుడు ప్రమాదం జరిగితే మీ ధాన్యం మారబోసిన ధాన్యం వల్ల ప్రమాదాలు జరిగితే మీపైన నాన్ వేడబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అనంతగిరి ప్రాజెక్టు నుండి వచ్చే లింక్ కాల్వ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బెజ్జంకి లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన రైతులు నిరసన చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం హుస్నాబాద్కి కాళేశ్వరం ప్యాకేజ్ నంబర్ ప్రాజెక్టు ప్యాకేజ్ నంబర్ 10 ముంపు బాధితులమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు గత నెల క్రితం మా అందరికీ కూడా రైతులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వెంబడే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమంటే అవార్డు ఈ యొక్క ముంపు బాధితులకు అవార్డు విషయమై మాట్లాడదామని చెప్పేసి మాకు పిలిపించామని చెప్పేసి ఆర్డీఓ గారు అన్నారు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క అలైన్మెంట్ చేయడం చేసేటప్పుడు కానీ దాన్ని సర్వే చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ సభ నిర్వహించకుండా అంతా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటా ఉన్నారు. అదే విషయమై ఆర్డీఓ గారిని మేము అడుగుతూ ఉంటే సరే అప్పుడు పెట్టలేరు ఇదే అనుకోండి అని చెప్పేసి బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చాలా బాధాకరం. ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం. ఇదే అనుకోండి, ఇదే గ్రామ సభ అనుకోండి, మీద అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటారు. అభ్యంతరం కాదు, వాళ్ళు ఫస్ట్ నుండి చేసింది అంతా కూడా మాకు అభ్యంతరమే. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ గారు మాకు అందరికి కూడా ఏం చేయాలంటే ఒక కెనాల్ను రద్దు చేసి ఆ కెనాల్ను రద్దు చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క వీళ్ళ డిజైన్ అలైన్మెంట్ అనేది కూడా చాలా విచిత్రంగా ఉన్నది. ఎక్కడైనా కూడా ఒక లైన్గా వెళ్తూ ఉంటుంది, కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కరువులు తీసుకుంటూ రెసిడెన్షియల్ జోన్లలో నుండి తీసుకొచ్చుకుంటూ చేసినటువంటి సందర్భం మా బెజ్జంకి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక్కడ ధర చూసుకుంటే హౌసింగ్ ప్లాట్లలో చూసుకుంటే ఒక గుంట వచ్చేసి దాదాపు 5 నుంచి 6 లక్షలు వెళ్తూ ఉన్నది. వీళ్ళు ఇచ్చేటువంటి కంపెన్సేషన్ మాకంతా కూడా 2000-3000 ఇస్తారు ఒక గుంట పోతూ ఉంటే. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క రైతుల బాధలను పరిశీలించి ఈ యొక్క కెనాల్ను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. గ్రామంలో పెట్టాలి కానీ ఇక్కడికి రమ్మని చెప్పి మాకు ఇట్లా అడ్జస్ట్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చినాక ఇదే గ్రామ సభ అని చెప్తారు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరే మా బెజ్జంకిలో మండలం ఆఫీస్ అన్ని ఉన్నాయి, బెజ్జంకిలు అనేది పెట్టాలి మాకు హుస్నాబాద్ దగ్గర రప్పించినందుకు. అది మాకు ఇంకోటి దానికి కారణం ఏంది, ఇక్కడ మాకు బెజ్జంకిలో ఉన్నాయి అన్ని ఉన్నాయి, గ్రామ సభ పెట్టచ్చు, గ్రామ సభ పెట్టకుండా హుస్నాబాద్ పంపించారు మాకు. హుస్నాబాద్లో మాకు పెట్టే వాళ్ళు బెజ్జంకిలో పెట్టచ్చు మాకు అందరికీ. మా భూములు పోయినందుకు మా భూములకు నష్టపరిహారం తక్కువ కట్టిస్తారు, దానికి ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంగడి బజార్లో రైతులు వ్యాపారస్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఏసీపీ మహేందర్, ఎస్ఐ శ్రీధర్లు మాస్కులు పంపిణీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో అంగడి బజార్లో దాదాపు 500 మాస్కులు ఉచితంగా ఎక్కడ వీళ్ళకు ఎవరైతే మన వ్యక్తులు ఉన్నారో రైతులు ఉన్నారు ఇక్కడ అంగడి బజార్లో రైతులకు వ్యాపారస్తులకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్కులు కంపల్సరీ ధరించాలి. ఈ మాస్కులు ధరిస్తేనే మనం సేఫ్గా ఉంటాము, మన కుటుంబ సభ్యులు సేఫ్గా ఉంటారు. మీరు ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, అలాగే శానిటైజర్ వాడాలి, అలాగే భౌతిక దూరం పాటించాలి. మనకు మార్చి 22 తారీఖు లాస్ట్ ఇయర్ 2020 తర్వాత జనతా కర్ఫ్యూ తర్వాత మనకు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3 నెలలు లాక్డౌన్ వచ్చిన తర్వాత అన్లాక్డౌన్ అయింది, తర్వాత ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ వచ్చి మళ్ళా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ డోస్ ఇది చాలా విపరీతంగా కరోనా వైరస్ వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టాలంటే ముందు మనం ప్రికాషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం మార్కెట్కి పోయినా సినిమాలకు పోయినా ఎక్కడికి పోయినా కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. మనం ప్రయాణ ఆటోలో ప్రయాణిస్తున్నా బస్సులో ప్రయాణిస్తున్నా ఇండివిజువల్ పోయినా కూడా ప్రతి ఒక్కరు మాత్రం మనము మన కరోనా తుదముట్టించాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారస్తులు బిజినెస్దారులు వైన్ షాప్స్ హోటల్స్ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ఉంటేనే మేము ఇది ఇస్తాం అని చెప్పి ఒక రూల్ పెట్టుకొని మనం స్వీయ క్రమశిక్షణ స్వీయ రక్షణ పాటిస్తేనే ఈ యొక్క కరోనా వైరస్ తుదముట్టింది. కాబట్టి ఈరోజు అంగడి బజార్ పబ్లిక్ను సెన్సిటైజ్ చేయడానికి గత వారం రోజుల నుంచి మా రెడ్డిపేట కలిసి ఆదేశాల మేరకు ఇక ఫ్రీగా
ఉచితంగా ఈ యొక్క మాస్కులు ధరించింది. అలాగే ఆర్టీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది, ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రతిరోజు మా యొక్క డివిజన్లోని మా ఎస్ఐస్ సిఐస్ తర్వాత మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండి, అలాగే స్వచ్ఛంద సంస్థలు తర్వాత దాతలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క రైతులకు వ్యాపారస్తులకు ప్రజలకు ఫ్రీగా ఉచితంగా మాస్కులు ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇది ఉంటుంది. అలాగే ఎవరైతే 40 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా టీకాలు వేయించుకోవాలి డోసు.